స్వాతి గారు ఇక్కడమ్మా, అర్జెంట్ గా చోటుకి వెళ్ళాలమ్మా. స్వాతి స్వాతి గారు మనం వెళ్ళిపోతాం అండి. స్వాతి గారు ఆయన వచ్చేస్తారండి, మనం వెళ్ళిపోతాం. నాన్న వెళ్ళిపోవాలి నాన్న, నాన్న మేము అర్జెంట్ గా చోటుకి వెళ్ళాలి. అమ్మాయి గారు మీరు ఇక్కడ అంటే నువ్వు నిజంగా నా అమ్మాయి గారిని? అయ్యో అలా తెలియదు, ఆవిడ అర్జెంట్గా చోటుకి వెళ్ళాలి, అక్కడికి నేనే తీసుకెళ్ళాలి. అమ్మాయి గారు ఏంటి, నువ్వు తీసుకెళ్ళటండి, అర్జెంట్కి వెళ్ళటండి, అసలు ఏంటో ఈ గొడవతాను. లేదు నాన్న, ఆవిడ ఒక ఆయన్ని ప్రేమించింది, అతను ఆవిడ కోసం తిరిగి వస్తాడు. పాపం ఆవిడ ఆయన దగ్గరికి చేర్చాలి నాన్న. వాళ్ళని ఎవరో ప్రేమించుకోవటం ఏంటి, వాళ్ళని నువ్వు కలపడం ఏంటి, అసలు ఈ గొడవలని నీకెందుకు నాన్న? అది కాదు నాన్న, నాకేమైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి నువ్వు ఉన్నావు, అమ్మ చెల్లు. పాప ఆవిడకి అమ్మ నాన్న కూడా లేరు నాన్న, ఉన్న ఒక్కనే అర్థం చేసుకోండి. వాళ్ళు అర్థం చేసుకోవడం కాదురా, మన అర్థంగా నరికేస్తారు. అమ్మా రాత్రి మూడు కష్టపడి అప్పు చేసి ఒక సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కున్నాను, చూసావు కదా నాకైతే ఏమైందో. ఆ ఆటో పట్టిన కదా నా కొడుకు పడితే నేను బతకలేదు తల్లి, నేను బతకలేను. వెళ్ళాం పదా. నా వల్ల మీకు చాలా నష్టం జరిగింది, రవి బాగుండాలి, వెళ్దాం పదండి. స్వాతి గారు ఒక్క నిమిషం అడిగి, ఎప్పుడు నన్ను జీవితంలో ఒక్క మంచి పని అయినా చేయాలని అడిగేవాడి కదా. ఇద్దరు ప్రేమికులు కలుపుతున్నాను, ఇది మంచి పనే కదా నాన్న? మంచి పని అంటే నీకు మంచి జరిగేదని అర్థం రా, ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించి మనకు చెడు జరిగేదని కాదు. నువ్వు పదమ్మా పదమబ్బులు, చిన్న మన వాళ్ళ ఇంటూ దింపేద్దాం. మళ్ళీ వచ్చారంట్రా, అసలు మీ వల్ల కదంట్రా నా కొడుకు నాశనం అయిపోయింది. అడ్డొచ్చారంటే పుచ్చెల్లెగిసిపోతాయి, తప్పని పాకే. ఇన్నాళ్ళు వాడు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఏం పని ఎలా చేయాలో తెలీదు మీకు, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళండి, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉండాలి. ఏంటా పద్ధతి? మీరు ఇలా రండి చెప్తాను. ఎక్కడికి రండి? ఏంటి గొడవ? ఏం లేదండి. మరి అరే ఎవరో అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వదిలి పెట్టేసినారా? చెప్పేసరండి రవి, శంకర్ నాకంతా చెప్పాడు. గుండెల్లో ఇంత ప్రేమను దాచుకొని ఈ పని ఎలా చేయగలుగుతున్నావురా? నేను స్వాతి గారిని తీసుకుని టెలిఫోన్ గుర్తుకెళ్తాను, మీరు మన వాళ్ళందరినీ రెడీ చేసి తీసుకొచ్చేయండి. ఇంతకుముందు మనందరం కలిసి ఇద్దరు ప్రేమికులు కలపాలని ట్రై చేసి ఫెయిల్ అయ్యాం, గుర్తుందా? ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జరగకూడదు, వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలి. పదండి పద. చిలక గలె
మీకు థ్యాంక్స్ చెప్పాలనుంది, కానీ మీరు చేస్తున్న ఇంత పెద్ద సాయానికి ఇంత చిన్న మాట సరిపోదేమో అనిపిస్తుంది. వాలే వారండి, అంత గొప్ప నేను ఏం చేశానండి? మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీతో నాలుగు మాటలు మాట్లాడి ఒక్క గులాబ్ పువ్వు ఇస్తే చాలనుకున్నాను. అలాంటిది మీతో ఇన్ని రోజులు గడిపేశాను. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. చాలండి, ఈ జన్మకి చాలు. ప్రేమ కోసం ఆస్తుల్ని అమ్మ నాన్నల్ని వదిలేసిన వాళ్ళ గురించి విన్నాను, చూశాను. కానీ తనని ప్రేమించిన అమ్మాయి కోసం అన్నీ వదిలేసుకుని వచ్చిన వాణ్ణి జీవితంలో మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నాను. నరకంలాంటి నా జీవితంలోకి మీరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. మిమ్మల్ని నేను ప్రేమించడం లేదని తెలిసినా కూడా నేను బాగుండాలని నా కోసం మీరు ఎన్నో కష్టాలు పడ్డారు. మీరే లేకపోతే ఈరోజు నేను ఏమైపోయేదాన్నా? మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను. ఏంటి లేట్గా వచ్చినందుకు వైలెంట్ అవుతావు అనుకుంటే సైలెంట్గా నిలబడిపోయావు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక ఐస్ క్రీమ్ కోల పెట్టి తీసిరానా? లెట్ మీ గెట్ యు సంథింగ్ ప్లీజ్. ఒక్క గులాబ్ చాలు. ఓ ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సో సారీ. ఛా, నువ్వు అడిగిన ఒక్క గులాబ్ పువ్వు కూడా తెలియదు, దానికి ఫీల్ అవుతున్నావు? వన్ సెకండ్. ఓ స్వాతి, ఏ స్వాతి, టేక్ ఇట్, ఇట్స్ ఫర్ యూ. Come on, buddy! Jump! Come on, buddy! Buddy! Buddy!